తెలంగాణ ప్రభుత్వానికి మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది కేంద్రం కేటాయించిన నిధులను వినియోగించుకోకుండా తాత్సరం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రెండు వేల పదహారు పదిహేడు ఏడాదికి గాను కేంద్రం తెలంగాణకు డెబ్బై వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఇళ్ల కోసం నూట తొంభై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలను కేటాయించింది అయితే ఈ నిధుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు రెండేళ్లు గడిచినా నిధులను వినియోగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఈ వివరాలు వెల్లడయ్యాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులను వెనక్కు తీసుకుని అవసరమైన ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది పీఎంఏవై ద్వారా వచ్చిన నిధులపై ఇంతవరకు కనీసం కూడా నివేదికను సమర్పించకపోవడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద యాభై లక్షల ఇళ్లు చేపట్టింది రెండో విడత ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు నిధులు కూడా అడగకపోవడంతో తొలి దశకే కేటాయింపులు పరిమితమయ్యాయి పిఎంఏవై వెబ్సైట్ లో ఇళ్ల నిర్మాణాల వివరాలు అప్డేట్ చేసేందుకు కూడా టీ సర్కార్ నిరాకరించడంతో నిధులను వెనక్కు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి